లైఫ్ లో ఒక్కసారి అయినా బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి అనుకునే వారి కోసం మన తెలుగు స్టూడెంట్స్ ఆన్లైన్ లో ఒక స్టోర్ ని క్రియేట్ చేశారు. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియోలో మనం టాప్ ఫన్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 25. అన్నిటికంటే ఎక్కువగా డబ్బులు సంపాదించే వీడియో గేమ్ GT5. దీని యొక్క ఓనర్ రాక్ స్టార్ కంపెనీ. ఇప్పటి వరకు ఈ గేమ్ $6 బిలియన్ ని సంపాదించింది. 2013 ఈ గేమ్ ని విడుదల చేయడం జరిగింది. ఇక ఇప్పటికీ కూడా ఈ గేమ్ అత్యధికంగా డబ్బులు సంపాదించేటువంటి గేమ్స్ లో టాప్ 3 ఉంది. నెంబర్ 24. ఎంటర్టైన్మెంట్ రంగంలో అత్యధికంగా డబ్బులు సంపాదించింది కూడా GT5 అనే చెప్పుకోవచ్చు. ఇది రిలీజ్ అయినటువంటి 3 $1 బిలియన్ ని సంపాదించింది. నెంబర్ 23. ఒకప్పుడు యుద్ధానికి వెళ్లడం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు జాబ్ కి వెళ్లడం కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదకరం. నెంబర్ 22. అమెరికాకి చెందిన పొలిటీషియన్ అయినటువంటి వ్యాలెంటైన్ టాప్లే అబ్రహం లింకన్ ఎన్నికల్లో పాల్గొంటున్నప్పుడు అతను ఎన్నికల్లో గెలిస్తే గడ్డం తీయనే తీయను అని సవాలు చేశాడు. అలాగే అబ్రహం లింకన్ ఎన్నడూ కూడా US ప్రెసిడెంట్ అవ్వలేడు అని కూడా సవాలు చేశాడు. ఇక చివరికి అతడు తన గడ్డాన్ని 12 పొడవు వరకు పెంచుకోవడం జరిగింది. నెంబర్ 21. లాబ్స్టర్స్ ఒకదానితో ఒకటి గొడవ పడినప్పుడు అవి తమ కళ్ళల్లో నుండి ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని వేరే వాటి మీదకి స్ప్రే చేస్తూ ఉంటాయి. ఇక అప్పుడప్పుడు అవి వాటి యొక్క యూరిన్ ని కూడా ఇలా చేస్తూ ఉంటాయి. నెంబర్ 20. చేపలు అన్ని కూడా ఎక్కువగా నీటిలోనే బ్రతకగలుగుతాయి. కానీ నీటిలోనే కాకుండా బయట కూడా బ్రతకగలిగేటువంటి చేప గురించి మీకు తెలుసా? దాని పేరే పాలిప్టెరస్ షంగస్. ఈ చేప నీటిలోనే కాకుండా బయట కూడా బ్రతకగలదు. ఇక ఇప్పుడైతే కొందరు డాక్టర్లు ఇది బయట ఎలా బ్రతకగలదో అని తెలుసుకోవడానికి రీసెర్చ్ కూడా ప్రారంభించారు. నెంబర్ 19. ఒలింపిక్స్ ప్రతి 4 ఒకసారి జరుగుతాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ గేమ్స్ ప్రారంభమైన రోజు ఒక పరేడ్ అనేది జరుగుతుంది. ఈ పరేడ్ లో ప్రతి ఒక్కరూ కూడా తమ దేశపు యొక్క జెండాతో పాల్గొంటారు. అయితే ప్రతిసారి కూడా ముందు వరుసలో ఉండేది గ్రీస్ మాత్రమే. దీనికి గల కారణం ఏంటంటే ఒలింపిక్ గేమ్స్ అనేవి మొట్టమొదటిసారి గ్రీస్ నుండే ప్రారంభం అయ్యాయి కాబట్టి. ఇక ఎక్కడైతే గేమ్స్ జరుగుతున్నాయో ఆ దేశం వారు పరేడ్ లో వెనక నిలబడి ఉంటారు. నెంబర్ 18. అంటార్కిటికాలో టైమ్ జోన్ అనేది ఉండదు. మరి అక్కడ టైం ఎలా గుర్తుపట్టగలం? ఒకవేళ సూర్యుడు వచ్చాడంటే చాలా రోజుల తరబడి అలాగే ఉంటాడు. అలాగే చీకటి అయిందంటే చాలా రోజులు చీకటిగానే ఉంటుంది. అందుకే అక్కడ టైం గురించి తెలుసుకోవడం ఎంతో కష్టం. కానీ వివిధ దేశాల రీసెర్చ్ ల్యాబ్స్ అంటార్కిటికాలో ఏర్పాటు చేయబడ్డాయి. అలా ఏ దేశానికి సంబంధించిన వారు ఆ దేశం యొక్క టైం జోన్ ని ఫాలో అవుతూ ఉంటారు. నంబర్ 17. 2009 నుండి 2014 వరకు నెదర్లాండ్స్ లోని చాలా జైళ్లు మూసివేయడం జరిగింది. మరి అలా ఎందుకు చేశారు? ఎందుకంటే ఆ మధ్య కాలంలో అక్కడ నేరాల సంఖ్య చాలా తక్కువగా ఉండడం వల్ల ఖైదీల యొక్క సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఆ కారణంగా జైళ్లన్నీ ఖాళీగానే ఉండేవి. అందుకే కొన్నింటిని మూసివేయడం జరిగింది. నెంబర్ 16. సముద్రంలో ఉండేటువంటి వాటిలో గ్రేట్ వైట్ షార్క్ అనేది చాలా ప్రమాదకరమైనది. దీనిని వేటాడేటువంటిది సముద్రంలో ఉండనే ఉండదు. అందుకే దీనిని కింగ్ ఆఫ్ ది ఓషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నెంబర్ 15. 2009 March 15 స్పేస్ షటిల్ అయిన డిస్కవరీని స్పేస్ లోకి పంపించడం జరిగింది. దానిని పంపించేటప్పుడే దాని ఫ్యూయల్ ట్యాంక్ పై ఒక గబ్బిలాన్ని గుర్తించడం జరిగింది. నెంబర్ 14. ఈ మధ్య కాలంలో సూసైడ్ రేట్ అనేది చాలా పెరిగిపోయింది. పిల్లలైనా మరియు పెద్దలైనా ఒక చిన్న సమస్య రాగానే దాని గురించి ఎంతో బాధపడుతూ చివరికి సూసైడ్ వరకు వెళ్తున్నారు. ఇక దీనికి సంబంధించి హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు జరిపిన రీసెర్చ్ లో తెలిసిందేంటంటే రోజు కాఫీ తాగే వారిలో ఇటువంటి సమస్యలు 50% వరకు తక్కువని. నెంబర్ 13. 1518 ఫ్రాన్స్ లోని ఒక పట్టణంలో డాన్సింగ్ ప్లేగ్ అనే ఒక వ్యాధి వ్యాపించింది. ఈ కారణంగానే కొంతమంది రోడ్లపైకి వచ్చి డాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఇలా వీరు చాలా రోజుల వరకు చేస్తూనే ఉన్నారు. సేమ్ ఇలాంటిదే 1564 బెల్జియంలో కూడా జరిగింది. ఇటువంటి వ్యాధి సోకడానికి గల కారణం ఒక ఫంగస్. ఈ ఫంగస్ ఆహార పదార్థాల ద్వారా మనిషిలోకి చేరుకుంటుంది. నిజంగా ఇది ఒక ప్రత్యేకమైన వ్యాధి అనే చెప్పవచ్చు. నెంబర్ 12. ప్లాస్టిక్ పదార్థాలు అన్నవి
అవి పర్యావరణానికి ఎంతో హానికరం. అందుకే కొన్ని దేశాలు దీనిని పూర్తిగా నిషేధించాయి కూడా. కానీ వాటి స్థానంలో ఇప్పుడు పేపర్ బ్యాగ్స్ ని వాడుతున్నారు. మరి ఇవి వాడడం వల్ల కూడా నష్టం కలుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే పేపర్ తయారు చేయడానికి మూలాధారం చెట్లే కాబట్టి. ఇక ఇంతే కాకుండా ప్లాస్టిక్ బ్యాగ్ తో పోల్చినట్లయితే పేపర్ బ్యాగ్ ఎక్కువ కాలుష్యాన్ని కూడా కలగజేస్తుంది. అలాగే వీటిని రీసైకిల్ చేయడానికి కూడా ఎక్కువ పవర్ అనేది అవసరమవుతుంది. అందుకే వీలైనంత వరకు జూట్ బ్యాగ్ లేదా కాటన్ బ్యాగ్స్ ని వాడటం ఎంతో మంచిది. నంబర్ 11. కెనడాలో సారీ అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ క్రమంలోనే అక్కడ 2009వ సంవత్సరంలో అపాలజీ యాక్ట్ ని తీసుకువచ్చారు. దీనిలో భాగంగా ఎవరైనా ఒకరు సారీ చెప్తే ఒప్పుకోవాల్సిన అవసరం ఏమాత్రము లేదని తేల్చి చెప్పారు. నెంబర్ 10. అమెరికన్ మూవీస్ లో విలన్ మాట్లాడేటువంటి విధానం ఎక్కువ శాతం బ్రిటిష్ యాక్సెంట్ ని కలిగి ఉంటుంది. ఇలా ఎందుకు వాడతారంటే వారు కనికరం అనేది లేకుండా ఉంటారు కాబట్టి. నెంబర్ 9. జపాన్ పోలీసులు ఎక్కువ శాతం తుపాకీని ఉపయోగించరు. అందుకే జపాన్ లో కొన్ని నేరాలకు చిన్న చిన్న శిక్షలు మాత్రమే విధిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా తాగి వాహనం నడిపినట్లయితే పూర్తిగా ఒక క్లాత్ లో చుట్టడం లాంటి పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే 2015వ సంవత్సరంలో జపాన్ పోలీసులు ఒక సంవత్సరం మొత్తంలో కేవలం 6 బుల్లెట్స్ ని మాత్రమే ఉపయోగించారు. నెంబర్ 8. జపాన్ వారికి జంతువులంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే వారు వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి అన్ని రకాల చర్యలు చేపడుతూ ఉంటారు. అందులో ఒకటే ట్రైన్ ట్రాక్ పై టన్నెల్స్ ని ఏర్పాటు చేయడం. వీటిని ప్రత్యేకంగా తాబేళ్ల కోసం రూపొందించారు. ట్రైన్స్ వల్ల వీటికి ఎటువంటి అపాయం జరగకుండా ఉండడానికే ఇటువంటి ఆలోచన చేశారు. నంబర్ 7. పాముల్ని కూడా డ్రాగన్స్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని పాములు అప్పుడప్పుడు ఎంత పెద్ద జంతువులనైనా ఈజీగా తినేస్తూ ఉంటాయి. అలాగే తిన్న వాటిని ఈజీగా జీర్ణం చేసుకుంటూ ఉంటాయి. ఈ జీర్ణం చేసుకునే ప్రక్రియ అనేది ఎంతో ముఖ్యమైనది. దానికోసం ఎన్నో రసాయనాలు కూడా వెలువడతాయి. అటువంటి వాటికే మండే శక్తి కూడా ఉంటుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు డ్రాగన్స్ లాగానే పాములు కూడా మంటను మండించగలవని. ఇక పురాతన కాలంలో ఉన్న కొన్ని కథలను చూస్తే ఈ విషయం ఈజీగా మనకు అర్థమవుతుంది. నెంబర్ 6. షాపింగ్ మాల్స్ లో ట్రయల్ రూమ్స్ యొక్క డోర్స్ ఎందుకు చిన్నగా ఉంటాయో తెలుసా? డోర్స్ అలా చిన్నవిగా ఉండడం వల్ల తొందరగా వేసుకోవడానికి ప్రయత్నించి అదే తొందరలో బట్టలను కూడా కొనాలనేది వారి యొక్క ఉద్దేశం. దీనినే మార్కెటింగ్ ప్లాన్ అని కూడా అంటారు. నెంబర్ 5. వాటర్ బాటిల్స్ పై ఎక్స్పైరీ డేట్ ఎందుకు ఉంటుంది? నిజానికి అది వాటర్ ను ఉద్దేశించి పెట్టింది మాత్రం కాదు. వాటర్ బాటిల్ అనేది ప్లాస్టిక్ తో తయారు చేస్తారు కాబట్టి దానిలో కొన్ని రకాల రసాయనాలుంటాయి కాబట్టి కొన్ని రోజుల తర్వాత అది పూర్తిగా పాడవడమే కాకుండా దానిలోని నీటిని కూడా కలుషితం చేస్తుంది. అందుకే వాటర్ బాటిల్స్ పై ఎక్స్పైరీ డేట్ అనేది వేస్తూ ఉంటారు. నెంబర్ 4. ఇంగ్లీష్ లెటర్స్ అయినటువంటి ఐ మరియు జే పైన ఒక చిన్న డాట్ అనేది ఉంటుంది కదా, దానినే లిటిల్ అని అంటారు. నెంబర్ 3. మనిషి వెంట్రుకలలో ఎన్నో పదార్థాలుంటాయి. అందులో ఒకటే బంగారం కూడా, కానీ దాని యొక్క పరిమాణం అనేది అత్యంత తక్కువగా ఉంటుంది. నెంబర్ 2. ఒకానొక సమయంలో ట్రైన్ కి జెట్ ఇంజన్ ని అమర్చారు. జెట్ ఇంజన్ అయితే విమానాలకే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు, కానీ అటువంటి ట్రైన్ ని ఎప్పుడూ కూడా నడపలేదు. 1960 మరియు 70 మధ్య కాలంలో ఇటువంటి ట్రైన్ ఇంజన్ తో ఎన్నో ప్రయోగాలు చేశారు, కానీ ఎప్పుడూ కూడా దీనిని ప్రజల కోసం వినియోగించలేదు. నెంబర్ 1. ఒక ముసలి వ్యక్తి యొక్క ముఖంలా కనిపించే చేప పేరే వోల్ఫ్స్ ఈల్. మిగతా చేపలతో పోలిస్తే ఇది చూడటానికి ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.